ఇక్కడ మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా తీసుకోవచ్చండి. మంచిగా ఉంది లొకేషన్, చాలా బాగుంది. టన్నెల్ ఆఫ్ ద కింగ్స్, ఇదంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు. ఆఫ్ ద కొండపల్లి కింగ్స్, ఈ కొండలు వచ్చి కొండపల్లి రేంజర్స్ అంటారండి మొత్తం. కొండపల్లి అప్పుడు ప్రిజనర్, ప్రిజన్ గా పెట్టేవాళ్ళు. దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ప్రిజన్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ జనరల్ ప్రిజన్ ప్రిజన్ ఉంటుంది, ఒకటి వచ్చేమో మొత్తం కారాగారం అంటారు కదా, ఏమి ఫెసిలిటీస్ అవి ఏమి లేకుండా అదొకటి ఉండి చూపిస్తాను రండి. రాయల్ జైల్ ఇదేమో ఓపెన్ నార్మల్గా కంపార్ట్మెంట్స్ ఉంటాయి, వన్ బై వన్ అట్లా ప్రిఫరెన్స్ పెడతారు చూడండి. ఏ సెల్కి ఆ సెల్ కానీ ఇక్కడ కొద్దిగా మనం గమనించింది ఏంటంటే దీని లోపల అక్కడ మనకు కొద్దిగా వెళ్తురు ఉండిద్ది, వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి కానీ దానికి అంతా వెళ్తురు ఉండిద్ది. అన్ని కంపార్ట్మెంట్స్ ఇలాగే ఉంటాయి, అందరినీ ప్రిజనర్స్ని ఇక్కడే పెట్టేవాళ్ళు. ఉండేది ఆర్కిటెక్చర్ కూడా చక్కగా బాగా పెట్టారండి, చాలా బాగుంది. వెంటిలేషన్ సిస్టమ్ ఉన్నట్టు పెట్టారు, వెంటిలేషన్ మొత్తం బాగుంది. దాదాపు వదిలేదా జైల్ కదండి ఇది, నార్మల్ అంటే ఎక్కువ క్యాపిటల్ పనిష్మెంట్స్ అవన్నీ పడకుండా ఉంటాయి కదా, నార్మల్ జనరల్గా కొట్టుకోవడం అట్లా మైనర్ కేసెస్లో ఇక్కడ జైలు కింద పెడతారు. కానీ కొద్ది దేశద్రోహం అట్లా ఏమైనా చేసి ఉంటారు కదా, ఇంకా వాళ్ళకేమో తీసుకొచ్చి ఈ జైల్లో పడతారు. ఈ జైలు ఇది చూస్తే అసలు ఏది ఒక్క కనీసం ఊపిరాడే ప్లేస్ కూడా ఉంటుంది. దీంట్లో ఉండి ఉండి ఇంకా వాడు చచ్చిపోవడమే కానీ వాడు బయట పడే ఇదే ఉండదు. ఇది చూస్తే అసలు దీంట్లో ఎక్కడ మనకు ఒక్క ఇది కూడా ఉండదు, ఊపిరాడే ప్లేస్ కూడా ఉండదు, అంత క్లోజ్ చేసేసి ఉంటుంది. ఆ రోజుల్లో ఇదే కాదు, ఇంకా ఎక్కువ ఏమైనా హెరాస్మెంట్స్ హెరాస్మెంట్స్ అవి ఏమైనా ఉన్నా కూడా రెండు ఏనుగులు అటు ఇటు కట్టేసి మధ్యలో మనిషిని పెట్టేసి ఇలా లాగేసేవాడిని, అట్లా ఉండేవి పనిష్మెంట్స్. ఇప్పుడు ఈ పనిష్మెంట్స్ ఏం పనికి రావాలి కానీ అప్పుడు బాగా స్ట్రిక్ట్గా ఉండేవి. ఇక్కడ నుంచి అండి ఇది పక్కనది జైలు కదా, ఏమన్నా తొందరగా పారిపోవాలంటే ఇటు ఈ గోడ నుంచి దూకేసి ఇటు నుంచి ఇటువంటి ఈ గృహంలో నుంచి తోబేసుకొని ఒక్కొక్కసారి ఇటు నుంచి పడి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే పోలీస్ వాళ్ళు ఏమైనా రక్షణ కాసేటప్పుడు ఏమైనా సడన్గా వెళ్ళాలి ఊర్లోకి వెళ్ళాలి. 16th century బ్రిటిషర్స్ కూడా పరిపాలించారండి ఈ ప్లేస్ని, వాళ్ళ క్యాపిటల్గా కింద పెట్టేసుకొని మొత్తం అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కింద, మిలిటరీ డిపార్ట్మెంట్ కింద